మెదక్ జిల్లా నర్సింగిలో 2020లో పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ఇప్పటికీ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం చేపట్టలేదని దానికి నిరసనగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జికు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సింగి మండల కేంద్రంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై నిరసన దీక్ష చేపట్టిన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. మెదక్ జిల్లా నర్సింగిలో 2020లో పేదలకు ఇల్లు నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ఇప్పటికీ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం చేపట్టలేదని దానికి నిరసనగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జికు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సింగి మండల కేంద్రంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో కళాకారుల ఆటలు పాటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం మంత్రి హరీష్రావు నర్సింగి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, చినశంకరంపేట మండల అధ్యక్షులు రమణ, నార్సింగ్ మండల అధ్యక్షులు గోవర్ధన్, మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, డీసీసీ నాయకులు వీరప్ప యాదగిరి, నార్సింగి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, నార్సింగి టౌన్ ప్రెసిడెంట్ జానీ, గుండా స్వామి యాదవ్, సుధాకర్ ఎల్లం, యూత్ నాయకులు అంజయ్ గౌడ్, అజయ్ గౌడ్, శ్రీధర్ బాచి, ఇమ్రాన్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు సూటి గారు నార్సింగ్ మండలం నుండి ఒకటే అడుగుతున్నారు. ఆ రోజు శంకుస్థాపన చేసిన హరీష్ రావు గారు కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ సీఎం కేసీఆర్ గారి మామ వాళ్ళు ఎక్కడ పోయారు? ఇవాళ ఎందుకు నార్సింగ్ లో మా డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? మీకు నార్సింగ్ మండల్ కి కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చినప్పుడు చేతి పట్టు పులిక పంపించాడని కేంద్రనాయన ఇది 2 సంవత్సరాలైంది ఇంకేం చేస్తారు, ఎప్పుడు కడతారు అని అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో కల్లి బొల్లు కబుర్లు చెప్తూ నేను ఆయనంతలా ఆయన్నే నేను ట్రబుల్ షూటర్ ను నేనేదో పొడుస్తా పీక్తా ఏక్తా అని ఏడిపోయినా తప్పులు చెప్పుకుంటూ నోరు తెరిస్తే అబద్దాలే. ఆయనకు ఒక దేవుడు శాపం పెట్టిండు, నిజాలను ఎన్నడూ మాట్లాడకు, ఎప్పుడు అబద్దాలే మాట్లాడితే చిరకాలం పదవిలో ఉంటావని చెప్పిండు. కాబట్టి ఆయన ఏ వాగ్దానం చేసినా తప్పుడు వాగ్దానాలే. అనుభవంగా నార్సింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా ఆయన మమ్మల్ందరినీ ఓడిపోయిన రోజు నుంచి రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన నోరు తెరిస్తే అవద్దాలే. ఈ రోజు వరకు రామాయణపేట రెవెన్యూ వచ్చింది లేదు, ఈ నార్సింగ్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చింది లేదు. నీకు అందరికి తెలుసు అప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అన్నాడు. 14 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం ఎట్లయినా నాకు గ్యాప్ పడిపోతున్న ఉద్దేశంతో మొన్నే ఒక సంవత్సరం ముందు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చాడు. ఎలక్షన్లకు వచ్చి మళ్ళీ ఏం చేసిందంటే నేను రైతు బంధు తీసుకొస్తున్నా బాబు, రైతు బంధు ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి నేను ఎకరాకి 5000 రూపాయలు ఇస్తున్నాను చెప్పాడు. ఇలా రైతు బంధు ఇస్తున్నావు కదా, 50 ఎకరాల 100 ఎకరాలకేమో లక్షలు వస్తున్నాయి, బీద ప్రజలకేమో 5000 రూపాయలు ఇస్తా ఉన్నాం మాఫి చేస్తా అని చెప్పినావు. మొదటి మీద 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే 4 విడుదల చేయడం జరిగింది. 25 వేలు ఇస్తే ఇదే బ్యాంక్ లో మొత్తం మీది కిందికి పోయినాయి లోన్లని. సొంత మామ కేసీఆర్ నుంచి 16/9/2024 అబద్దాల శాఖను వాళ్ళ మామ నుంచి తీసుకున్న తన్నీరు హరీష్ రావు అయిన మంత్రి ఆ రోజు నార్సింగ్ గ్రామంలో మంత్రి అయ్యారు. అబద్దాల శాఖ మంత్రి అయిన హరీష్ రావు శంకుస్థాపన చేసినందుకు 2 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నార్సింగ్ ప్రజల నుంచి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తాం.